పొద్దు పొద్దున్నే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే శుభోదయం అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియోలో వచ్చేసి శ్రావణం అయితే అయిపోతుంది కదండి, అందుకనే ఒకసారి అయితే మా ఊళ్ళో చాలా టెంపుల్స్ ఉంటాయి, ఒక్కసారి కూడా వీలు కాలేదు వెళ్ళి వచ్చి చూద్దామంటే. అందుకనే శ్రావణంలో అయినా ఒక్కసారైనా అన్ని టెంపుల్స్కి వెళ్ళేసి వద్దామని ఇంకా నేను మా అక్క వాళ్ళం అయితే ఇంకా మా బాబు మా బావ కొడుకు చిన్నపిల్ల వాళ్ళు ఏం కాదు. ఈ టెంపుల్లో మా ఊరి ప్రతి ఏటైతే మా ఊళ్ళో జాతర జరుగుతుంది. జాతర జరిగినప్పుడు తేరు అంటారు కదా, అది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, ఈ గుడి నుంచే అయితే అవుతుంది. అందుకనే మేము కూడా మొదట ఇదే గుడికి అయితే వెళ్ళాము, ఇక్కడ వెంకటేశ్వర స్వామి. నేనైతే ఆంజనేయ స్వామిని వీడియో తీద్దామంటే ఇలా షేక్ అవుతుంది, చాలా భయం వేసింది. దేవుడు కనిపిస్తలేడు ఎందుకబ్బా అని, కాకపోతే అది గాలి వల్లనే నాకు తర్వాత తెలిసింది. నేనైతే నిజంగా చాలా భయపడ్డాను. మా అక్క వెనక నుంచి నవ్వుతూనే ఉంది కానీ చెప్పలేదు. ఆంజనేయ స్వామి ఒక్కొక్కసారి కనిపించడంట కదా, అందుకనే వీడియోలో కనిపించకూడదని కానీ అట్లా ఏమైనా వేసిండేమో అని నాకైతే చాలా భయం వేసింది. వీడియో తీద్దామా అవుదామా అనుకున్నా, కాకపోతే తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే అది గాలి వల్ల అలా షేక్ అయిందని. చూసారా వెదర్ ఎంత బాగుంది. ఇక్కడ ఉండే టెంపుల్లో అయితే వెంకటేశ్వర స్వామి, దాని పక్కనే ఆంజనేయ స్వామి ఉంటాడు టెంపుల్. వాళ్ళు కూడా మా అక్క వాళ్ళు కూడా ఇదే మొదటిసారి అంట వెళ్ళడము. నేను వాళ్ళు అందరం కలిసి ఇలా వెళ్ళడం అయితే బాగా అనిపించింది. ఇంకా వెదర్ కూడా చాలా కూల్గా చాలా బాగుంది. చూసారా కొండ పైన ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. ఇంకా తర్వాత వచ్చేసి దాని పక్కనే కొంచెం పెద్దగా వెంకటేశ్వర స్వామి టెంపులే, దాని ముందర అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. ఇలా అయితే వెళ్తున్నాము, చూసేయండి. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది, చూసేయండి మీరే. మరి ఇదేం గుడి కాదమ్మా, ఇది అది వెంకటేశ్వర స్వామి, ఇది అయ్యప్పది. టెంపుల్స్కి అలా ఎక్కువైతే వెళ్ళాము, ఇవి చాలా లాంగ్ ఉంటాయి పిల్లలతో ఏడైతుందని. పక్కనే శివాలయం అయితే ఉంటుంది, అక్కడికే ఎక్కువ వెళ్తాను. ఇలా చాలా రోజులు అయ్యింది వెళ్ళక, అందుకే కొంచెం అయితే కన్ఫ్యూజ్ అయ్యాము అయ్యప్ప టెంపుల్ ఏదో లేకుంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదో అని. ఇంకా తర్వాతకైతే ఎలాగోలైతే వెళ్ళిపోయాము. ఇవి రెండు సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్, అందుకనే కొంచెం అయితే కన్ఫ్యూజ్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది, మిర్రర్ కూడా పెద్దగా ఉంది. ఫుల్ వీడియో తీసుకుందామని ట్రై చేశా, కాకపోతే వీలు కుదరలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళు మేము 5 ప్రదక్షిణాలు చేసేసి హారతి తీసుకొని ప్రసాదం తీసేసుకొని ఇలా అయితే కూర్చున్నాము. ఇదేదో నిచ్చెన బలే ఇంతగా ఉంది అని వీడియో అయితే తీస్తున్నా. ఇది మొత్తం అంటే కట్టెలతోనే చేసినట్టున్నారు, ఇటుక పిల్లలు తాడులు బాగా వాడేస్తే గట్టిగా అయితే పెట్టేశారు. బయట వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. శ్రావణంలో ఇలా వెళ్ళి రావడం బాగానే ఉంది. ఇంకా లాస్ట్లో అయితే ఇలా అయ్యప్ప టెంపుల్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా 4 పిక్స్ అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. అంతేనండి, వీడియో ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్లో చెప్పండి, అలాగే ఒక్క లైక్ అయితే ఇచ్చేయండి. మరొక వీడియోలో
కలుస్తానండి, ఉంటానండి.